ఖరీఫ్ సాగుకు వేళయ్యింది. ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాలను పలకరించాయి. చిరుజల్లులతో రైతులంతా సాగు పనులు ముమ్మరం చేశారు. వరినారు మళ్లు పోసేందుకు సమాయత్తమవుతున్నారు. అయితే కరోనా కాలంలో కూలీల సమస్య రైతులను వెన్నాడుతోంది. దీనిని అధిగమించేందుకు అధిక శాతం రైతులు వెద సాగుకు లేదంటే యంత్రాలతో నాటువేసే పద్ధతులకు మొగ్గుతున్నారు. ఏ పద్ధతి అనుసరించినా ఎంచుకునే రకాలు మాత్రం తమ ప్రాంత పరిస్థితులకు అనువుగా ఉండే చీడపీడలను తట్టుకునే రకాలను ఎంచుకోవలసి ఉంటుంది. ఉత్తర కోస్తాలో సాగు చేసేందుకు ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు అనువైన వరి రకాలు, వాటి గుణగణాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పివి సత్యనారాయణ నుంచి తెలుసుకుందాం. ఉత్తర కోస్తా జిల్లాలకు అనువైన వరి రకాలు, వాటి గుణగణాలు, ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ దృష్టిలో పెట్టుకుని మనం ఈరోజు తెలుసుకుందాం. సరైన రకాలు ఎంపిక ద్వారా ఉత్పాదకతను కూడా మనం గణనీయంగా పెంచుకోవటానికి అవకాశం ఉంది. సాధారణ పరిస్థితుల్లో, ముందస్తు పరిస్థితుల్లో నాటుకు అనుకున్న రకాలు ఏంటంటే దీర్ఘకాలిక రకాలు చెప్పుకోవాలి. వాటిలో చూసినట్టయితే RGL 2537 శ్రీకాకుళం సన్నాలు, MTU 1061 ఇంద్ర, అలాగే MTU 7029 స్వర్ణ, అలాగే BPT 5004, MTU 1064 అమర రకాలు. వీటితో పాటుగా ఇటీవల కాలంలో విడుదలైనటువంటి క్షేర MTU 1172, అలాగే MTU 1223 వర్ష రకాలు కూడా మనకి సాగుకి అనుకూలంగా చెప్పుకోవచ్చు. జూన్ ఆఖరికి జూలై మొదటి వారంలో ముఖ్యంగా విత్తుకోవటానికి అనువైన రకాలుగా చూసినట్టయితే అటు MTU 1075 కానీ, MTU 1121 కానీ, అలాగే మనకి వసుంధర రకం కానీ, ఈ రకాలు అనువైన రకాలుగా మనం చెప్పుకోవచ్చు. కొంచెం ఆలస్యంగా నాట్లు వేసుకుంటానికి, అంటే జూలై మన ఆఖరికి ఆగస్టు మొదటి వారంలో నాట్లకి అనుకూలంగా MTU 1121 శ్రీధృతి కానివ్వండి, అలాగే MTU 1156, 1153, అలాగే NLR 334 రకాలు అనుకూలంగా ఉంటాయి. వెదజల్లు సాగుకి అనువైన రకాలుగా మనకేంటంటే ఎంపిక చేసుకున్నప్పుడు కొన్ని గుణగణాలు ఉండాలి. అవి ఎంపిక చేసుకున్న రకాలు చేను మీద పడిపోకూడదు, అలాగే త్వరగా దుబ్బు చేసి కలుపును అనదొక్కాలి. ఈ రెండు లక్షణాలు విశిష్టంగా ఈ వెదజల్లు సాగు చేసే రకాలకు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటు MTU 1061 కానీ, అలాగే మనకి కొద్దిమేర BPT 5004 కానీ, దాంతోపాటుగా MTU 1121 శ్రీధృతి, అలాగే RGL 2537, అలాగే 3291, ఇవి మనకి ఒక రకంగా వెదజల్లు సాగుకు అనుకూలంగా చెప్పుకోవచ్చు. చౌడు ముంపు కొద్దిమేర ఉన్నప్పుడు తట్టుకునే రకాలుగా చూసినట్టయితే MTU 1061, అలాగే MTU 1064, అలాగే MTU 1172 క్షీర రకాలు అటు ముంపుకి తట్టుకుంటూ దాంపుటిని అధిగమిస్తూ చేను పడిపోకుండా రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకా మధ్యస్థ కాలపరిమిత రకాలుగా మనకి BPT 3297, వీటితో పాటుగా ఇటీవల కాలంలో విడుదలైన NLR 4001 కూడా మధ్యస్థ కాలపరిమితి గల రకము. దీంతోపాటుగా BPT 2782 అనే రకం కూడా సాగుకి అనుకూలంగా ముఖ్యంగా ఈ ప్రాంతాలకు ఉంటుంది. అదే విశాఖపట్నం జిల్లా చూసినట్టయితే ముఖ్యంగా విశాఖపట్నంలో కొంచెం ఆలస్యంగా నాట్లేసేటువంటి పరిస్థితి ఉంది. కొంచెం ముందస్తు దశ ఏజెన్సీలు వెళ్ళే రకాలుగా చూసుకున్నట్టయితే అటు MTU 1156 కానీ, 1121 కానీ, అలాగే MTU 1224 కానీ ముందస్తు దశలో వేసుకోవచ్చు. అలా కాకుండా ప్లెయిన్ ఏరియాలో చూసుకున్నట్టయితే RGL 2537 కానీ, అలాగే MTU 1262, దీన్నే మనం మార్టేరు మషూరిగా విడుదల చేశాం. ఈ రెండు రకాలతో పాటు MTU 1061 కూడా RGL 2537కి ప్రత్యామ్నాయంగా మనం అటు విజయనగరం జిల్లాకి చెప్తా ఉన్నాం. రైతుకు సిఫార్సు చేసినటువంటి ప్రధానమైనటువంటి వరి రకాలు, వాటి యొక్క గుణగణాల గురించి ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా స్వర్ణ రకం చూసినట్టయితే 140 నుంచి 145 రోజులు కాలపరిమితి కలిగి అటు ఎండాగ తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటూ 2 వారాల నిద్రావస్థ కలిగిన ఈ రకం 30 నుంచి 35 బస్తాలు దిగుబడి ఇచ్చేటువంటి శక్తి ఈ స్వర్ణ రకానికి ఉంది. కాకపోతే ఇది దోమపోటుకి లొంగుపేటి తత్వం, అంటే అగ్గి తెగులు కూడా లొంగుపేటి తత్వం ఉంది, అలాగే చేను మీద పడిపోతుంది. కాబట్టి ఆ యొక్క అవలక్షణాలు దృష్టిలో పెట్టుకుని కూడా రైతు సాగు చేసుకున్నట్టయితే అధిక దిగుబడి పొందొచ్చు. అలాగే గింజ నాణ్యత చూసినట్టయితే స్వర్ణ మధ్యస్థ సన్నము, ఎరుపు గింజ, బియ్యం నాణ్యత కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. దీని తర్వాత దీర్ఘకాలిక రకంగా మనకు RGL 2537 ఈ శ్రీకాకుళం సన్నాలు చెప్పుకోవాలి. ఇది కాలపరిమితి సుమారుగా 160 నుంచి 165 రోజులు, దాదాపుగా చేను మీద పడిపోదు, ఉల్లికోడిని తట్టుకుంటూ గింజ నాణ్యత పరంగా మధ్యస్థ సన్నము, దిగుబడి పరంగా చూసినట్టయితే 30 నుంచి 40 బస్తాల దిగుబడి సామర్థ్యత ఈ రకానికి ఉంది. ఇది దాదాపుగా 105 నుంచి 115 సెంటీమీటర్లు ఎత్తు పెరిగేటువంటి తత్వం ఉంది, మధ్యస్థ స్థాయిలో పిలకజేసే శక్తి ఉన్నది. ఈ రకం ఏంటంటే కొద్దిమేర అటు ఫాల్స్ మట్ట కానీ, ఈ అలాగే మెడవిరుపు కానీ ఎక్కువగా వచ్చేట అవకాశం ఉంది, దాన్ని రైతులు దృష్టిలో పెట్టుకోవాలి. దీంతోపాటుగా BPT 5204 సాంబ మషూరి అనే రకం,
ఇది చాలా విస్తృత స్థాయిలో సాగుబడి చేసిన రకం. ఇది 140 నుంచి 145 రోజులు కాల పరిమితి కలిగి చేను మీద కొద్దిమేర పడిపేట తత్వం ఉంది. ఇది అటు దోమ కానీ ఎండాకు తగులు కానీ తట్టుకోదు. కానీ బియ్యము బాగా సన్న బియ్యము, అలాగే ఇది మధ్యస్థ స్థాయిలో దుబ్బు చేసేటువంటి శక్తి, 90 నుంచి 100 సెంటీమీటర్లు ఎత్తు పెరిగేటువంటి ఈ శక్తి ఈ రకానికి ఉంది. ఇది దిగుబడి పరంగా చూసుకున్నట్టయితే ఎకరానికి 30 నుంచి 40 బస్తాలు దిగుబడి ఈ రకానికి ఉంది. అలాగే దీంతోపాటుగా MTU 1061 ఇంద్రా అనే రకం మనం చెప్పుకోవాలి. ఈ రకం యొక్క కాలపరిమితి 150 రోజులు. చేను మీద దాదాపు పడిపోదు. అటు దోమపోటును ఎండాకు తెగుల్ని ముంపుకి చౌడికి చాలా వరకు తట్టుకుంటూ కొద్దిమేర అగ్గి తెగులు కూడా తట్టుకునే రకం. మధ్యస్థ సన్న రకం. ఎత్తు చూసినట్టయితే 105 నుంచి 110 సెంటీమీటర్ల వరకు కూడా ఎత్తు పెరుగుతూ పిలక బాగా చేస్తూ చౌడు భూమిలో కూడా మంచి దిగుబడులు ఇస్తున్నటువంటి ఈ రకం కూడా మనకు అనుకూలమని చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా మనకు BPT 3291 సోనా మసూరి చెప్తాం. ఇది 135 రోజులు కాలపరిమితి కలిగి చేను మీద పడిపోకుండా 1 మీటర్ ఎత్తు పెరుగుతూ పిలక కూడా బాగా చేసేటువంటి శక్తి. అలాగే గింజ దిగుబడి పరంగా 30 నుంచి 35 బస్తాలు దిగుబడి సామర్థ్యంతో పాటుగా ఇది కూడా గింజ నాణ్యత చూసినట్టయితే మధ్యస్థ సన్నం, కొంచెం లావుగా కూడా ఉంటుంది. కానీ అన్నానికి బాగుండే రకం ఈ రకం చెప్పుకోవచ్చు. ఇక ఇవి కాకుండా ఇంకా BPT 2782 కూడా కొంతమేర మనకు అనుకూలం. ఇది 145 రోజులు కాలపరిమితి, సుమారు 105 సెంటీమీటర్లు ఎత్తు పెరుగుతూ చేను దాదాపు పడిపోకుండా అటు దోమపొట్టును కూడా కొద్దిమేర తట్టుకుంటూ మధ్యస్థ సన్నం గింజ నాణ్యత కలిగినటువంటి ఈ రకాలు ప్రధానంగా మన ఉత్తర కోస్తా జిల్లాలు, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలకి అనువైన రకాలుగా చెప్పుకుంటూ ఇంకా ముంపు కనుక ఎక్కువ ఉన్నట్టయితే MTU 1064 అమరా అనే రకం కూడా చెప్పుకోవచ్చు. ఇది 150 రోజులు కాలపరిమితి, చేను మీద పడిపోదు, దోమపోటుని ఎండాగ తెగుల్ని అగ్గి తెగులను తట్టుకుంటూ మధ్యస్థ గింజ నాణ్యత కలిగి స్వర్ణ గింజలాగా ఉండే ఈ రకం కూడా మనకు అత్యంత అనువైన రకంగా చెప్పుకోవచ్చు. కొంచెం ఆలస్యంగా నాట్లేటాకి మనకి MTU 1224 అనే రకం కూడా మనం సిఫార్సు చేస్తున్నాం. ఈ రకం ఏంటంటే మార్టేరు సాంబగా మనం విడుదల చేసాం. ఈ రకము దాదాపుగా 190 నుంచి 190 సెంటీమీటర్లు ఎత్తు పెరుగుతూ చేను పడిపోకుండా దోమపోటుని తట్టుకుంటూ అగ్గి తెగులను తట్టుకుంటూ గింజ నాణ్యత పరంగా BPT 5104 చాలా దగ్గరగా ఉన్న ఈ రకం కూడా మనం అనువైంది చెప్పుకోవచ్చు. అలాగే 1001 ప్రత్యామ్నాయంగా MTU 1210 అనే రకాన్ని కూడా మనం శ్రీకాకుళం విజయనగరం సిఫార్సు చేస్తున్నాం. ఈ రకం యొక్క గుణగణాలు చూసినట్టయితే 135 నుంచి 140 రోజులు కాలపరిమితి, ఎత్తు దాదాపుగా 1 మీటర్ పెరుగుతూ బాగా మధ్యస్థ పిలక చేస్తూ, అలాగే వెన్నులు పిలకలో వెన్నులు కడ ఎక్కువ ఉండి గింజల సంఖ్య కూడా వెన్నుకి ఎక్కువగా ఉండి ఈ రకం అటు 1001 ప్రత్యామ్నాయంగా చెప్తున్నాం. చేను మీద దాదాపు పడిపోదు, అటు దోమపుట్ని ఎండాకు తెగుల్ని చాలా వరకు తట్టుకునేటువంటి ఈ రకం మధ్యస్థ గింజ నాణ్యత కలిగి దిగుబడి దాదాపు 30 నుంచి 40 బస్తాలు దిగుబడి సామర్థ్యత ఈ రకానికి కూడా ఉన్నది. ప్రధానంగా మనం చెప్పేది ఏంటంటే ముఖ్యంగా రైతుకి అలాగే వినియోగదారుడికి అలాగే మిల్లర్కి ఈ ముగ్గురికి ఉపయుక్తంగా ఉన్నటువంటి రకాల సాగు రైతుకి ఎంతైనా మేలు చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పండిన పంట అమ్ముకోగలగాలి, అమ్ముకున్నటువంటి పంట వినియోగదారుడు తినగలగాలి, అంటే నాణ్యతాపరంగా మంచి లక్షణాలు ఉండాలి. అలాగే దిగుబడి వస్తూ మంచి నాణ్యత ఉన్నట్టయితే అటు రైతుకి మేలు, అటు మిల్లర్కి మేలు ఉంటుంది. కాబట్టి ఈ రకాల యొక్క ఎంపిక చేసుకుని అంటే ప్రిఫర్డ్ రైసెస్ అంటాం. ఇప్పుడు ఈరోజు మనకు సివిల్ సప్లైస్లో కూడా ఉపయోగపడేటువంటి రకాలను మాత్రమే మన రైతు పండించి అమ్ముకున్నట్టయితే రైతుకి తప్పనిసరిగా గిట్టుబాటు కూడా వస్తుంది.